హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఇంగ్లీష్లోని ఫస్ట్ యూనిట్ నుంచి పోయేట్రీకి సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం మరియు ఫస్ట్ సెమిస్టర్లో చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశం ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే లెసన్ గురించి చర్చించుకుందాం బ్రిటన్ బై సరోజినీ నాయుడు ఈ లెసన్కి సంబంధించి ఏ డౌట్ లేకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ లెసన్ ఇప్పుడే ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ వాళ్ళ నుంచే ఫస్ట్ రావడం జరుగుతుంది ఇంతకుముందు వేరే సిలబస్ ఉంటుండే ఇది న్యూ సిలబస్ ఈ లెసన్ కూడా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని కాలేజీలకు లేదు మీరు తమ్న చూసి మీకు ఉంటేనే చదవండి ఈ లెసన్ని ఉస్మానియా పాలమూరు పరిధిలోని కాలేజీలకు దాదాపు ఉంటుంది అటానమస్ కాలేజీలకు వాళ్ళ ఇంపార్టెంట్ని బట్టి ఉంటుంది ఈ లెసన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే చూడండి నేను కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఖచ్చితంగా ఈ లెసన్ గురించి మీరు ఎట్లా రాయాలి ఎగ్జామ్లో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూస్తే ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ నగరంలోని బజార్ల గురించి ఉన్నట్లు ఒక మీనింగ్ కనబడుతుంది మనకు అది ఎందుకు రాసిన ఏ సిచ్యువేషన్లో రాయబడ్డది దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దీనిని సరోజిని నాయుడు గారు రచించడం జరిగింది నాయుడు గారిని భారత కోకిలగా పిలవడం జరుగుతుంది నైటింగల్ ఆఫ్ ఇండియా అని గాంధీజీ ముద్దుగా పిలవడం జరిగింది శివాజ్ బార్నాన్ థర్టీన్ ఫిబ్రవరి ఎయిటీన్ సెవెంటీ నైన్ అండ్ ఇన్ సెకండ్ మార్చ్ నైన్టీన్ ఫార్టీ నైన్ స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ భారతదేశ సంస్కృతి భారతదేశంలో ఉన్నటువంటి విధానాల గురించి హైదరాబాద్ గురించి హైదరాబాద్ జీవితం గురించి తెలుగుతనం గురించి భారతీయ కట్టుబట్టు సాంస్కృతిక వ్యవహారాల గురించి ఇంగ్లీష్లో ఎక్కువ రచనలు చేసినటువంటి మహిళా రచయిత్రి సరోజినీ నాయుడు గారు వీరు రాసినటువంటి హైదరాబాద్ నగర వీధుల్లో అనేది అట్లాగే త్రిశూల్డ్ అనేది ఇంకా కొన్ని లెసన్లు చాలా ఫేమస్ అయినటువంటి వ్యాసాలు కూడా వీరు రచించడం జరిగింది ఎక్కువ మట్టుకు చిన్నపిల్లలకు అలవాటు ఆహార వ్యవహారాలతో సాంస్కృతిక కట్టుబొట్టు వ్యవహారాల గురించి ఎక్కువ రాయడం జరిగింది స్వతంత్ర సమరయోధురాలుగా అట్లాగే అనేక మూమెంట్లలో పాల్గొన్నటువంటి వ్యక్తి సరోజినీ నాయుడు ప్రస్తుత పాఠ్యాంశం వారు రాసినటువంటి ఇంద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ నుంచే తీసుకోవడం జరిగింది ఆ వ్యాస సంపుటి నుంచి కొన్ని పోయమ్స్ తీసుకొని ఈ లెసన్ ఇవ్వడం జరిగింది ఈ లెసన్ ఎందుకు ఇచ్చిందంటే అప్పట్లో వీరు స్వతంత్ర సమరయోధురాలు కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వస్తుందన్న ఊహూ తలూరే సమయంలో ఆ టైంలో స్వదేశీ మూమెంట్ అనేది చాలా గట్టిగా ఉన్నది విదేశీ వస్తువుల బహిష్కరణ అది ఎంత వస్తుంటుందంటే వీరు విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులే కొనాలి అట్లని హైదరాబాద్ నగర వీధుల్లో విదేశాల కంటే ఎక్కువ విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు మనులు మాణిక్యాలు ఏ వస్తువు అయినా సరే హైదరాబాద్ నగరంలో దొరుకుతాయని హైదరాబాద్ గురించి ప్రత్యేకతను హైదరాబాద్ బజార్ల గురించి తెలుపుతో రాసినటువంటి పాఠ్యాంశం అయితే హైదరాబాద్ గురించి ఎందుకు రాసిందంటే హైదరాబాద్ సిటీలో వీళ్ళు జన్మించడం అదిగాక భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి సంస్థానాల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం ముస్లింల పరంగా అట్లాగే కొందరు వర్తకుల పరంగా కొన్ని మత సంస్కృతికాలతో ఉన్నటువంటి వర్తక వ్యవహారాలు అనేది హైదరాబాద్ నగరాల్లో ప్రధానంగా సుల్తాన్ బజార్లో కోటిలో ఎక్కువ జరగడం జరిగింది నేటికి కూడా సుల్తాన్ బజార్ కోటి చార్మినార్ ఈ ప్రాంతాలలో హైదరాబాద్ నగరవీధుల్లో దొరికే వస్తువులు ఎక్కడ ప్రపంచంలో దొరికినంత విలువైనవి దొరుకుతాయి మనులు మాణిక్యాలు సరోజిని నాయుడు గారు నగర నగరవీధుల గురించి వివరిస్తూ మనకున్న సమాచారం ఒక ఏడు సబ్ టాపిక్లుగా ఉంటుంది అందులో వ్యాపారుల గురించి వర్తకుల గురించి స్వర్ణకారుల గురించి సంగీత కళా నైపుణ్యాల గురించి పల సరఫరాల వ్యవస్థల గురించి అట్ల అమ్మే వ్యవస్థల వాళ్ళ గురించి పూలు అల్లే వాళ్ళ గురించి అట్లాగే బజార్లో తిరుగుతూ అమ్మే వాళ్ళ గురించి పెడ్లర్స్ గురించి ఈ పాఠ్యాంశంలో ఏడు అంశాలు ఉంటాయి ఈ ఏడు అంశాలను ఖచ్చితంగా ఎస్సే క్వశ్చన్లో రాసి రావాలి సమ్మరి ఈ ఏడు అంశాలకు ముడిపడే ఉంటుంది ఇందులో టాపిక్ వైగా వైజ్గా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొదట వ్యాపారుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వ్యాపారులు మర్చెంట్ అని మనం పిలుస్తాము కదా వ్యాపారుల గురించి మనం ఒకసారి ఈ లెసన్లో చూస్తే కవయిత్రి వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లు వాళ్ళు సమాధానం ఇస్తున్నట్లు మొత్తంగా సాగే సమరీ ఇది ఇందులో వ్యాపారుల గురించి మొదట వ్యాపారులారా మీరేం అంటనని కవయిత్రి అడిగితే వాళ్ళు ఆ సరుకులను చూసి సమాధానం కూడా మళ్ళా కవయిత్రి ఇచ్చినట్లు మనులు మాణిక్యాలు వెండి ఉదా రంగులతో ముదురు ఎరుపు రంగులతో ఉన్నటువంటి తలపాగాలు మీ కాడ ఉన్నాయి ఉదాహరణకు జారి అంచుకోటలు అయితే ఉందాగా గౌరవంగా హైదరాబాదు పటుత్వానికి సంస్కృతికి ఒక భిన్నమైన అభిరుచి ఉన్నట్లు ఆదర్శంగా అభిరుచిగా అద్భుతంగా చిత్రంతో వాటికి అద్దాలు పొదిగి ఉన్నాయి అటువంటి ఖరీదైన రాళ్ళు పొదిగినటువంటి అంచు టోపీలు అట్లాగే చిన్న చిన్న రంగురాళ్ళు పొదిగినటువంటి చురకత్తులు మాకు చూపులను కట్టిపడేస్తున్నట్లున్నాయని ఆ వ్యాపారుల దగ్గర కవయిత్రి అంటుంది ఇది వ్యాపారులకు సంబంధించి అంటే రంగురంగుల రాళ్లతో కూడినటువంటి హుందాగా ఉండేటటువంటి బట్టలు వస్త్రాలతో చేసినటువంటి టోపీలు అట్లాంటివి అంచుకోటులు అట్లాంటివి ఆ వ్యాపారుల దగ్గర ఉన్నాయన్నమాట ఇది మొదటి టాపిక్ రెండవ టాపిక్ వచ్చేసి తూకాందారుల గురించి ఉంటుంది వెండర్స్కు సంబంధించి ఇక్కడ రచయిత్రి అక్కడికి వెళ్ళి తూకందారులారా మీరేం చూస్తున్నారు కుంకుమ పూల పప్పుల బియ్యమ ఇంకేటి గంధం చెక్కల ద్రవ్యాల మీరేం తీసుకొచ్చారు ఈ బజార్కి ఈ బజార్లో మీరేం తూకం వేస్తూ అమ్ముతున్నారంటూ సమాధానం చెప్తే మేము గంధపు చెక్కలను గంధపు పొడిని బొమ్మలను దంతపు గవ్వలను అట్లాగే గోరింటాకును అట్లాగే సుగంధ పరిమళ లేపనాలను తూకం వేస్తూ అమ్ముతున్నామని వాళ్ళు సమాధానం ఇస్తారనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇట్లా ఈ సెవెన్ టాపిక్గా డివైడ్ చేసి ఎందుకు చెప్తున్నా మీకంటే ఒక బజార్కి వెళ్తే వివిధ రకాల వర్తకులు ఉంటారు కదా ఆ డిఫరెంట్ డిఫరెంట్ వర్తకుల దగ్గర రచయిత్రి ఎట్లా రెస్పాండ్ అయింది అన్న దాని గురించి మీకు ఒక మైండ్ సెట్లో కాన్సెప్ట్ ఉంటుంది టాపిక్ వైజ్గా చెప్తే అందుకోసం చెప్తున్నా ఓవరాల్గా ఈ సెవెన్ టాపిక్లకి వెళ్ళి ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటిది స్వర్ణకారుల గురించి గోల్డ్ స్మిత్కు సంబంధించి గోల్డ్ స్మిత్ బ్రోకుడ్ మెటల్స్కి సంబంధించి వాళ్ళు చేసే వ్యాపారం ఎట్లా ఉంటుంది హైదరాబాద్లో స్వర్ణకారులకు ఉన్నటువంటి ప్రత్యేకత స్వర్ణకారులు వేసే విభిన్నమైన డిజైన్ల గురించి అడుగుతాయి అనమాట స్వర్ణకారులారా మీరేం తయారు చేస్తున్నారు మనుల మాణిక్యాలతో ఉన్నటువంటి కంకణాలు పట్టీలు ఉంగరాలు ఇటువంటివేనా నీలి రంగు నిమళ్ళ కాళ్ళకు అందెల గుత్తుళ్ళు తయారు చేస్తున్నారా తొమ్మిద రెక్కలలాగా సుకుమారమైనటువంటి అలంకారాలు వేసుకునేటటువంటి నాట్యకారులకు నాజుకు నడుముకు వడ్డానల వంటి ఆభరణాలు తయారు చేస్తున్నారా రాజుల వీరత్వాలకు ప్రతీకగా నిలిచేటటువంటి కిరీటాలు తయారు చేస్తున్నారంటూ అక్కడ వాళ్ళని అడుగుతుంది తర్వాత అక్కడి నుంచి పలసరపర ఫ్రూట్స్ సెల్లర్స్ దగ్గరికి అనమాట పండ్ల మీద దగ్గరకు వెళ్ళి పల సరఫరా చేసేటటువంటి దారులారా మీరు నోరు ఉంచేటటువంటి ఏ రకమైన పండ్లను అమ్ముతున్నారు నిమ్మ దానిమ్మ రేగు ఇటువంటి తెలంగాణ పండ్లనే అమ్ముతున్నారా ఈ మహానగరమైనటువంటి ఈ బజార్లో మీ వర్తకానికి మంచి డిమాండ్ ఉందా అంటూ పల సరఫరాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అడుగుతుంది అక్కడ నుంచి పూలు అల్లే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్ గర్ల్స్ దగ్గరికి వెళ్తుంది హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలతో హిందూ ముస్లిం రెండు ఆచారాల ఎ ఎవరిదైనా సరే ఒక వివాహం జరగాలంటే షాదీ జరగాలంటే అలంకారాల రూపాలలో పూలతో ఉన్నటువంటి ఆకారాలు పూలతో ఉన్నటువంటి వేషధారణలు ఎక్కువ వేసుకుంటారు కాబట్టి హైదరాబాద్ బజార్లో ఆ పూలకు సంబంధించినటువంటి దండలు ఆ పూలకు సంబంధించినటువంటి అల్లికలు అట్లాగే పూలతో ఏర్పడేటటువంటి సుగంధ పరిమళాలు ఇవన్నీ కూడా బజార్లలో అల్తూ వాళ్ళని పిలుస్తూ క్రయింగ్ మనం ఏదైనా ఒక అంగడి బజార్లోకి వెళ్తే బజార్లలోకి వెళితే వర్తకులు పెడ్లర్స్ అని పిలుస్తుంటాం కదా బజార్లో తిరుగుతూ అమ్మేవాళ్ళు ఈ ఈ అమ్మాయిలు పూలు అల్లే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి పూలు అల్లే అమ్మాయిలారా మీరు ఎటువంటి పూలని అల్లుతున్నారు మీరు ఎటువంటి రకమైనటువంటి పూలతో నీలి ఎరుపు కొన్ని రంగులను మెన్షన్ చేస్తున్నాయండి దండలు అల్లుతున్నారా కళాత్మకంగా పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురుకు తలపై కిరీటాలలాగా సిద్ధం చేస్తున్నారా మీరు సంతోషానికి పూలు అల్లుతున్నారా బాధకు పూలు అల్లుతున్నారా అతడి పడక గదికి వెళ్తున్నారా అతడు మరణిస్తే అతడి మట్టి గదికి అల్లుతున్నారా అంటూ తన విభిన్నతని తన దృక్పథాన్ని హైదరాబాద్ సంస్కృతి వ్యవహారాల గురించి తెలుపుతుంది అక్కడి నుంచి సంగీత కళా తరంగిని సామాగ్రిని అమ్మేటటువంటి మ్యూజికల్ పర్సన్ తానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి సంగీత వాయిద్యాలు ఎట్లాంటివి ఉన్నాయి మీ దగ్గర సీతారా ఉన్నదా సారంగి ఉందా డ్రమ్ములు ఏమైనా ఉన్నాయా మీరు మంత్రగాల లాగా ఏమి స్మరిస్తుంటారు ఈ అనంతమైనటువంటి కళలకు రాబోయే తరాలకు చెందినటువంటి ఈ వాయిద్యాలతో మీరు ఎలా ముందుకెళ్తున్నారు మంత్రాల మీరు ఈ బజార్లో ఎలా నిలదొక్కుంటున్నారు అంటూ ఆ వ్యాపారులను అందరినీ అడుగుతున్నారు ఇదే ఈ లెసన్ యొక్క సారాంశం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాయాలి ఓవరాల్గా నేను చెప్పినటువంటి సెవెన్ టాపిక్స్ సంబంధించి ఒకటే సమ్మరీ స్క్రీన్ మీద కనిపించేటట్లు ఈ ఒక్క సమ్మరీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే సరిపోతుంది మీరు నోటెడ్గా మీకు ఏది గుర్తొస్తే అదే రాయండి ఎగ్జామ్ సెంటర్లో ఫస్ట్ వ్యాపారుల గురించి మర్చెంట్కు సంబంధించి వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి మనులు ఉన్న మాణుక్యాలతో ఉన్నటువంటి తలపాగాలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతుంది అనమాట తర్వాత వర్తకుల వద్దకు వెళ్ళి గంధ చెక్కల గంధ పొడిన కుంకుమ పువ్వు అదే అని వాళ్ళని అడుగుతుంది తర్వాత స్వర్ణకారుల వద్దకు వెళ్ళి మీరు మనులు మాణిక్యాలతో ఉన్నటువంటి అలంకారాలు ఉన్నటువంటి నాట్యం చేసే వాళ్లకు వడ్డానాలు చేస్తున్నారా మీరు ఏ రకమైనటువంటి అలంకారోపేతమైనటువంటి ఆభరణాలు చేస్తున్నారని వాళ్ళని అడుగుతారు అట్లాగే ఇక మెయిన్ ఇంపార్టెంట్ పూలల్లే గల్స్కు సంబంధించి మీరు చనిపోయే వాళ్ళ కోసం పూలను అల్లుతున్నారా లేదంటే మంచి సాంప్రదాయమైనటువంటి పెళ్లి గురించి అల్లుతున్నారంటూ విషాద చేయాలని సంతోష చేయాలని అడుగుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి ఈ గోల్డ్ స్మిత్లు అయిపోయిన తర్వాత మ్యూజికల్ వాళ్ళకి వచ్చి మీరు సంగీత వాయిద్యాలు ఎందుకోసం తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు అవి చావు డప్పు మేళలా సంతోష డప్పు మేళలా ఎందుకోసం మీరు మాట్లాడే మీరు వాడే ఈ వాయిద్యాలు మంత్రాల కోసమా లేదా అని వాళ్ళందరినీ అడుగుతుంది ఈ వాళ్ళందరినీ అడుగుతున్న సిచ్యువేషన్లోనే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ సమయంలో జరుగుతున్నంత చెప్పు హైదరాబాద్లో ఇంత సంస్కృతి ఇంత రకమైనటువంటి వర్తక వ్యాపారం జరిగిందా అంటే అనేది గుర్తుంచుకోవాలి మీరు ఇప్పటికే టెన్త్ క్లాస్లో గోల్కొండ పట్టణం అనే ఒక లెసన్ చదువుకొని వస్తుంటారు తెలుగులో అది కూడా చాలా ఈ గోల్కొండ పట్టణంలో జరిగేటటువంటి వ్యాపారం గురించి ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ రాజ్యం అనగానే అప్పటికి బ్రిటిష్ ప్రాతినిధ్యం లేని ప్రాంతం సంస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశం ఐక్యరాజ్య సమితి ఆమోదయోగ్యం కలిగినటువంటి దేశం కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్లో వ్యాపారం అనేది బందరు నుండి విజయవాడ నుంచి ప్రతి ప్రదేశం నుంచి మహారాష్ట్ర నుంచి ఒడిస్సా నుంచి ప్రతి ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం జరుగుతుంది ఆ వ్యాపారం గురించి ఇంత వ్యాపారం హైదరాబాద్లో జరిగినప్పుడు మీరు విదేశీ వస్తువులను ఎందుకు తీసుకుంటున్నారు అంటనని విదేశీ వస్తువుల బహిష్కరణ కోసం స్వదేశీ మూమెంట్ కోసం ఆ సిచ్యువేషన్లో రాసినటువంటి ఈ సుదీర్ఘ కవిత్వం చాలా ప్రఖ్యాతి చెందినటువంటి సరోజిన్ నాయుడు గారి కవిత్వాలలో ఇది ఒకటి ఈ లెసన్లో క్వశ్చన్ ఐడెంటిఫై ఎట్లా చేయాలంటే మర్చెంట్ అన్న పదం కానీ గోల్డ్ స్మిత్ అన్న పదం కానీ ఫ్లవర్స్ గర్ల్ అని వచ్చిన పదం కానీ అట్లాగే పెడ్లర్స్ అన్న పదం కానీ అట్లాగే స్వదేశీ మూమెంట్ అని కానీ హైదరాబాద్ సిటీ హైదరాబాద్ బజార్స్ అని కానీ బజార్స్ అంట పదం కానీ ఏది కనిపించినాను కూడా ఈ ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ రిటర్న్ బై సరోజినీ నాయుడు అన్న ఈ లెసన్లోకి వెళ్ళి తీసుకోవడం జరిగిందని సరిపోతుంది స్క్రీన్ మీద కనిపించేదే సమ్మరీ ఈ సమ్మరీని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా దాన్ని కాపీ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోండి ఇదే రాయండి ఏ క్వశ్చన్ వచ్చినాను కూడా సరిపోతుంది ఇంట్రొడక్షన్గా సరోజినీ నాయుడు గురించి కొంచెం రాస్తే సరిపోతుంది సైనింగ్ అవుట్ నేను మీద అన్ను వెంకటరములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్